మనం జస్టిస్ ఎం బేలా త్రివేది గారి యొక్క జడ్జిమెంట్ను మనం పరిశీలించేస్తే, ఆమె సపరేట్గా ఒక క్లియర్ స్టాండ్ తీసుకుంది. ఏంటి, 17A అన్నది చంద్రబాబు నాయుడు గారికి వర్తించదనే ఒక స్టాండ్ అయితే క్లియర్గా తీసుకున్నారు. ఎందుకంటున్నారంటే, ఆ రోజుకి అంటే నేరము జరిగిన నోటికి ఆ రోజుకి 2018 అమెండ్మెంట్ లేదు కాబట్టి నీకు 17A కింద ఉన్నటువంటి స్పెషల్ ప్రివిలేజ్ చంద్రబాబు నాయుడుకి వర్తించదనేది జస్టిస్ త్రివేది గారి యొక్క ఒపీనియన్. ఇక్కడ ఎక్కడ మిస్ అవుతున్నామంటే, మనము ఈ యొక్క యాక్ట్ ఏదైతే ఉందో అది ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కింద వస్తుందా లేదా రెస్ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కింద వస్తుందా, ఈ వర్డ్ డిసైడ్ చేయడం కోసమే ఇంత తతంగం నడుస్తూ ఉంది. ఒకవేళ ఇది రెస్ట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్గా వస్తుందని అంటే ఇంకా దెర్ ఇస్ నో డౌట్ అట, చంద్రబాబు నాయుడు ఇస్ క్లియర్. లేదు ఇది ప్రాస్పెక్టివ్ ఎలానే వస్తుంది అంటే మళ్ళీ ఒక సమస్య వచ్చిపడింది. ఎందుకంటే నువ్వు ఎఫ్ఐఆర్ కట్టింది ఎప్పుడు, 2021లో ఎఫ్ఐఆర్ కట్టారు. మరి 2021లో ఎఫ్ఐఆర్ కట్టిన రోడ్కి 2018 అమెండ్మెంట్ వచ్చిన రోజుకి గ్యాప్ ఉంది కదా. అంటే నువ్వు ఎఫ్ఐఆర్ కట్టిన రోజు నుంచి తీసుకుంటే ఆ ప్రొటెక్షన్ చంద్రబాబు నాయుడుకు ఉన్నట్లే కదా. అందుకనే దీన్ని వాళ్ళిద్దరూ ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా మళ్ళీ చీఫ్ జస్టిస్ గారికి నివేదించారు. చీఫ్ జస్టిస్ గారు 3 జడ్జెస్ బెంచా లేకపోతే 5 జడ్జెస్ బెంచా ఏదో అవకాశం ఉంది. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది, రాబోయే రోజులు చాలా దగ్గరలో రాష్ట్రానికి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందుకు రావాలి. నువ్వేమో ఖైదీ నెంబర్ 6039 అంటూ తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేస్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మనసులు చంద్రబాబు నాయుడు కూడా నువ్వు కూడా ఖైదీని, నీ నెంబర్ ఇదే అని చెప్పేటువంటి వాతావరణం ఈ రోజు రాష్ట్రంలో ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బెయిల్ కోసం ప్రయత్నం చేయకుండా ఎందుకు ఆయన కేవలం ఇది ఒక టోటల్ గా ప్యాస్ చేయడానికి పట్టుబట్టాడంటే ఆయనకున్నటువంటి రాజకీయ తర్వాత వచ్చింది. అంటే ఆయన బలవంతంగా లాయర్లు ఒప్పించి ఏదో చేసి బెయిల్ తీసుకోవడం ఇష్టం లేదు. ఆయనకు బెయిల్ తీసుకోవడం ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు. ఆయన ఎప్పుడు బెయిల్ కోరుకోలేదు. ఆయన ఏసీబీ జడ్జి గారి ముందు చెప్పిన పదం ఏంటి, నన్ను చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారు, ఆయన నేను నేరము చేయలేదంటూనే ఆయన ఎటువంటి వర్డ్ వాడలేదు, నన్ను చట్ట విరుద్ధంగా నన్ను అరెస్ట్ చేసి బలవంతంగా తీసుకొచ్చారు, నన్ను అరెస్ట్ చేయడానికి గవర్నర్ గారి యొక్క పర్మిషన్ అవసరము, ఇది చట్టంలో ఉంది, చట్ట ఉల్లంఘన చేశారనే వాదన చేస్తున్నాడు. కానీ ఆయన ఇతరత్ర ఏమీ మాట్లాడలేదు. కానీ లాయర్లు వాళ్ళు టైంను బట్టి ఆ సర్కమ్స్టెన్స్ బట్టి ఏ విధంగా దాన్ని అటాక్ చేయాలి, పూర్తిగా క్యాష్ చేయడానికి వెళ్ళాలా లేకపోతే బెయిల్ కోసం వెళ్ళాలా, ఎట్లా మన యొక్క క్లయింట్ని మనం సేఫ్గా తీసుకురావాలనేది లాయర్లు ఆలోచిస్తారు. ఒకవేళ క్లయింట్ ఇది వద్దన్నా కూడా లాయర్లకు వాళ్ళ ఆలోచన ముందుకెళ్తారు. అది జరిగింది కాబట్టే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మేలు జరిగింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టినట్లుగానే అది క్వాస్ కోసమే నిలబడి ఉండింటే ఆయనకి ఈరోజు బెయిల్ లేదు కదా, ఇంకా జైల్లోనే ఉండేవాళ్ళు. సో చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేకపోయినా ఆయన అడ్వకేట్స్ బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బెయిల్ వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలో తిరగగలుగుతున్నారు. ఇప్పుడు ఎప్పుడు తేలుతుందో 17A యొక్క ఒక ఇది ఎవరికి తెలియదు. ఎందుకంటే సహజంగా ఒక 6 నెలలు పడుతుంది. ఇంతకు ముందు జరిగినటువంటి రెఫరెన్స్ కేసులన్నీ కూడా 3 నెలలు అయిపోయింది. అక్టోబర్ లో కేసు అయితే ఇప్పుడు వచ్చింది, అది అక్టోబర్ డిసెంబర్ అంటున్నది జడ్జిమెంట్ రోజు నుంచి, అక్కడ నుంచి ఎవరు క్యాలిక్యులేట్ చేయదు. నేను అంటున్నది 6 మంత్స్ అన్నది జడ్జిమెంట్, డిఫరెంట్ జడ్జిమెంట్, డిఫరెంట్ ఒపీనియన్ వచ్చిన రోజు నుంచి ఒక 6 మంత్స్ లోపల దాన్ని ఫైనలైజ్ చేయాలనేది అందరూ పాటిస్తున్నటువంటి ఒక సహజ డిసిప్లినరీ ఒక వర్డిక్ట్ ఇక్కడ సుప్రీంకోర్టులో. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా రఫేల్ కేసు సంబంధించి జస్టిస్ జోసెఫ్ గారు ఇచ్చినటువంటి తీర్పులో ఆయన ఏమన్నాడంటే, ఆయన రెస్ట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కిందనే తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడుకు ఆ కేసు చంద్రబాబు నాయుడుకు వర్తిస్తారు. కానీ అందులో నుంచి కూడా డిఫరెన్స్ వీళ్ళు తీసుకున్నారు ఒపీనియన్. త్రివేది గారు దాన్ని చూద్దాం ఇప్పుడు దాంట్లో ఏమవుతుందో ఫర్దర్ చేశారు. చూద్దాం కాబట్టి ఈ యొక్క దీని అంతా ఇంకా ఆన్సర్ చేయాలంటే 5 జడ్జెస్ బెంచ్ కూర్చోవాలి. సుప్రీంకోర్టులో ఉన్నదే 32 మంది జడ్జీలు, 140 కోట్ల జనాభాకి సంబంధించి 32 మంది జడ్జీలు ఉన్నారు. 32 జడ్జిమెంట్లు వాళ్ళకి ఎప్పుడు అలకేట్ చేయాలి, వాళ్ళలో ఎవరు ఎలా అలకేట్ చేయాలి వాళ్ళకి. సో ఇప్పుడు సిఐడి ఒక మాట చెప్తోంది రామకృష్ణ గారు ఏంటంటే, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ ద్విసభ్య బెంచ్లో
ప్రొసీజర్ని రిమాండ్కి ఇవ్వడానికి తప్పుబట్టలేదు కాబట్టి ఏపీసీఐడి ఫర్దర్గా తన విచారణ తను చేసుకోవచ్చు అనేది ఒకటి సిఐడి చెప్తోంది. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చి మళ్ళీ కస్టడీ కోసమా లేకపోతే మళ్ళీ విచారణకు సంబంధించి పిలవడానికి సంబంధించిన అవకాశం ఉందా? అటువంటి పాసిబిలిటీ అటువంటి అవకాశం లేనే లేదు చట్టపరిధిలో. సిఐడి వాళ్ళు ఏదైనా విచారణ చేసుకోవాలనుకుంటే వాళ్ళు సాక్ష్యాధారాలు సేకరించడంలో ఇప్పటికీ హడ్డిల్స్ ఏం లేవు. కానీ చంద్రబాబు గారికి నోటీస్ ఇచ్చి చంద్రబాబు గారిని మళ్ళీ విచారణ చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఆల్రెడీ వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు, టూ డేస్ తీసుకున్నారు, అప్పుడు ఆయన విచారణ చేశారు. మళ్ళీ పోలీస్ కస్టడీ కావాలంటే దాన్ని కోర్టు వాళ్ళు అనుమతించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ సర్వ్ చేయడము, చంద్రబాబు గారిని విచారించడం అన్నది కంప్లీట్గా ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయింది. రకరకాల వార్తలు వస్తున్నాయి, మాకు పెద్ద లీగల్ నాలెడ్జ్ లేదు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొచ్చు ఇంకేదో కేసు పైన. ఇది మన ఫైబర్ నెట్ కేసులోనో ఏదో బెయిల్ కోసం ఆయన వెళ్ళారు కదా, సో దాంట్లో మళ్ళీ అరెస్ట్ చేస్తారు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇస్ ఇట్ పాసిబుల్? ఖచ్చితంగా. అంటే ఏదైతే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించిన వరకు తీర్పు వర్తిస్తుంది, మిగిలినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో కానీ లేకపోతే మద్యం కేసులో అయితేనేమి మద్యం ఫైబర్ నెట్ కేసు పెండింగ్ లో ఉంది. ఫైబర్ నెట్ కేసు ఇప్పటికీ కూడా ఆయన హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు డిస్మిస్ చేసి నేను సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. కాకపోతే ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జెస్ ఏం చెప్పారు, మేము 17A ఫైనలైజ్ చేసిన తర్వాత ఈ కేసును టేకప్ చేస్తాము, అంతవరకు అతనికి అరెస్ట్ చేయకండి అనేటువంటి ఒక ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు 17A తేలడానికి 6 నెలలు పడుతుంది. సో అది మళ్ళీ రాజ్య మొన్న తేలింది తేలినట్టు కాదు, ఇప్పుడు తేలినట్టు కాదు, యాజ్ ఎ స్టేటస్ కో అది ఎలా ఉందో అలా ఉండిపోయినట్టు. ఇప్పుడు ఫైబర్ నెట్ అరెస్ట్ చేయడానికి ఆ రోజు సుప్రీంకోర్టు వాళ్ళు పాస్ చేసినటువంటి ఓవరల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది అంటే ఇంకా ఫైబర్ నెట్ కి 17A ఆ 5 జడ్జెస్ బెంచ్ కానీ 3 జడ్జెస్ బెంచ్ కానీ ఏదో రూపంలో దాని మీద ఫైనాలిటీ వచ్చిన తర్వాతనే ఫైబర్ నెట్ కేసులో వీళ్ళు సిఐడి వాళ్ళు ముందరకు పోవాల్సి, మిగతా కేసులో ఐఆర్ఆర్ కేసులో మిగతా కేసులో ఆల్రెడీ న్యాయపరమైనటువంటి రక్షణలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయడానికి లేదు. నారా లోకేష్ గారు అరెస్ట్ కి సంబంధించిన పాసిబిలిటీ ఉందా? ఇప్పుడు నారా లోకేష్ గారు బెయిల్ తీసుకున్నారు కదా, కానీ ఇప్పుడు రెడ్ బుక్ లో ఏదో పేర్లు రాశారు, బెదిరిస్తున్నారు, ఆయన వైలేట్ చేశారంటూ సిఐడి యొక్క మెమో వేసింది. అవునండి, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నేను పర్సనల్గా ఒక డైరీ రాసుకుంటున్నా, నీకు వచ్చిన నష్టం ఏంటి? నా పర్సనల్ డైరీలో ఉన్నటువంటి అంశాన్ని నేను పబ్లిక్ చేసినప్పుడు అందులో నీకు ఏదైనా మనసుకు గాయం కలిగితే అప్పుడు నువ్వు ఎవరినైనా ఆశ్రయించి కోర్టుని, నా డైరీలో నేను ఏం రాసుకున్నానో, ఎవరి పేర్లు రాసుకున్నానో, ఏం రాసుకున్నానో నీకు ఎలా తెలిసింది? పర్సనల్గా రాసుకుని డైరీ లోపల పెట్టుకుని లోపల ఏముందో ఎవరికి చెప్పకపోతే డెఫినెట్గా అది బయట సంబంధం లేదు, రాదు కదా. నారా లోకేష్ గారు కొన్ని ఇంటర్వ్యూస్లో ఈ డైరీలో పలానా వాడి పేరు రాశాను, పలానా వాడి పేరు రాశాను, వాళ్ళ సంగతి మేము రాగానే చూస్తాము అన్నారు. ఇది బెయిల్ రూల్స్ని వైలేట్ చేయడం అనేది సిఐడి చెప్తున్నమాట. బెయిల్ రూల్స్ వయలేషన్ అంటే ఈ కేసు సంబంధించి నేను ఎవరిని ప్రభావితం చేసే విధంగా కానీ భయపెట్టే విధంగా కానీ ప్రవర్తించకూడదు అనేది బెయిల్ రైట్. ఇక్కడ లోకేష్ గారి మీద వచ్చినటువంటి అపవాదం ఏంటి, ఆయన ఒక బుక్ పెట్టుకున్నాడండి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పేర్లు పెట్టుకొని బెదిరిస్తున్నాడు అనేది ఆయన. కానీ లోకేష్ గారు చెప్పదలుచుకున్నది ఏంటి, ఎవరైతే పోలీస్ అధికారులు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు, చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తన చేస్తున్నారో అటువంటి వారిపైన న్యాయ ప్రక్రియ చేపట్టి వాళ్ళని న్యాయ ప్రక్రియలో భాగంగా విచారణ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము, వాళ్ళని వదిలిపెట్టము అని అంటున్నాడు. ఈయనేమి నిన్ను డైరెక్ట్గా వచ్చి నా మనసులో వచ్చి నిన్ను నరికేస్తారు, చంపేస్తారు, నిన్ను ఏదో చేస్తాను అనట్లే. న్యాయ ప్రక్రియ ద్వారా ఆయన చాలా కాన్సియస్గా రాజ్యాంగబద్ధంగానే మాట్లాడాడు. న్యాయ ప్రక్రియ ద్వారా వీళ్ళకందరికీ మేము సరైనటువంటి గుణపాఠం